నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు సూరణ టీవీ. మార్నింగ్ న్యూస్ చదవబోయే ముందు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు ఆ విషయాలు నేను స్పందించకూడదు, కానీ ఇక స్పందించకుంటే కూడా ఇక నాకు మంచి అనిపించదు, అందుకే స్పందిస్తా బరాబర్. నేను నిన్న సిర్పూర్ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తే కొందరు బెదిరింపు కాల్ చేశారు, సో వాటిని పట్టించుకోను. కానీ మరికొందరు ఏం చేస్తారంటే, ఇక అదే పనిగా ఫేస్బుక్లలో కావచ్చు, వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో ఇక ఇంట్లో వాళ్ళని సైతం బూతులు మాట్లాడతానండి. నిజం ప్రామిస్, ఇంట్లో వాళ్ళని సైతం బూతులు మాట్లాడతాను. ఏమన్నా ప్రశ్న ఏమన్నా అననిపిస్తే నన్ను అనండి. ఇంట్లో వాళ్ళని ఎందుకు అంటాను భయ్, కొంచెం ఉండాలి, తెలివి ఉండాలి. చదువుకున్న వ్యక్తులు విఘ్నతతో ఆలోచించండి. ఎమ్మెల్యే అభివృద్ధి చేయకపోతే ప్రశ్నిస్తాం, అభివృద్ధి చేస్తే పాలాభిషేకం చేస్తామని కూడా చెప్పినాం మేము, బరాబర్ చేస్తాం. అభివృద్ధి చేయకపోతే ప్రశ్నిస్తాం, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది మాకు, ఆ బాధను మాకు తెలుసు. దశాబ్దాలుగా సిర్పూర్ నియోజకవర్గం ఏమైపోతుందో తెలుసు, ఒక్క సిర్పూరే కాదు, దాదాపు 30-40 నియోజకవర్గాలు కనీసం రోడ్డు వసతులు లేవు, గ్రామాల్లో సరిగ్గా బస్సులు కూడా వెళ్ళవు. ఆ పరిస్థితి నేను ప్రశ్నిస్తే కొందరు అదే పనిగా పెట్టుకున్నాను విమర్శిస్తే నేను భయపడను. అందుకే చెప్తున్నా గొట్టంగాలకు చెప్తున్నా ఖబర్దారు నా కొడగల్లారా, ఒకటే చెప్తున్నా, బెదిరింపులకు భయపడేది లేదు. ఎందుకు భయ ఏం చేస్తారు బెదిరించి, ఏం చేస్తారు చెప్పండి. ఏమన్నా అంటే సూరన్న అడుక్కుంటాడు 100 రూపాయలు, బరాబర్ చెప్తున్నా, నువ్వు చెప్పుడు కాదు నేనే చెప్తున్నా, నేను అడుక్కుంటా, అడుక్కొని నా స్టేటప్ నా అడుక్కొని నా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తా. అమ్ముడు పోయి నడిపించను, అమ్ముడు పోయి నేను నడిపించే వ్యక్తిని కాదు. అమ్ముడు పోయి ఒక ఎమ్మెల్యేకి మోచే నీళ్ళగా ఎమ్మెల్యేకి జై జై అని చెప్పుడు భజన చేసే వ్యక్తిని నేను కాదు. అర్థమైందా? ఏ మిత్రుడా నీకే, నువ్వు నా మిత్రుడివే, కానీ ఏం చేసిండు మీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే డైరెక్ట్ విమర్శించక నేనే క్యాస్ట్ అదే క్యాస్ట్కి సంబంధించిన ఒక కార్యకర్తను పట్టుకుంటాడు, అతన్ని పట్టుకున్నా విమర్శిస్తాడు, అందులో నువ్వు ఒకటివి. ఎందుకు మిత్రమా, నీకేమొస్తుంది, నేను మళ్ళీ మిత్రమని సంబోధిస్తున్నా, ఏమొస్తుంది చెప్పు. బయ్ గమనించు, ప్రశ్నించు, వీరుంటే స్పందించు, పోరాటం చేయి, రా నీ సమస్యలు చెప్పు, నేను నీతో డిబేట్ చేస్తాను. నేను ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి చెప్పు, ఇదే స్టూడియోలు రా, హైదరాబాద్కి రా, లేదా నేనే వస్తా, అక్కడ వచ్చినప్పుడు పిలుస్తాను, రా నడి నడి భజన చర్చిద్దాం, రా సిర్పూర్ గేట్ కాడ రా, దైగం పెంచుకెళ్ళిపెట్టి బిరిజిల్ పెట్టి తెగిపో అక్కడ రా, గిరివెల్లిలో ఉండే సమస్యలు అక్కడ రా, ఎన్నో అక్కడ రా, దమ్ముంటే వాటిని అక్కడ మేము పరీక్షిద్దాం, దమ్ముంటే అది నేను చెప్తున్నా. సవాల్ చేద్దాం రా, ముసుగులో గుద్దులాడవద్దు, ఈ బెదిరించుడు కాదు, వాస్తవాన్ని తెలియజేస్తున్నా చెప్తున్నా, ఖబర్దారు మరొకసారి చెప్తున్నా, ఓకేనా. విమర్శ చేస్తే విమర్శ, ఇంట్లో పిల్లం పిల్ల అంటే మీకు ఏం రాదు. నేను మిమ్మల్ని అనట్లే, నేను చదువుకున్న వ్యక్తిని, అవినీతిని బయట పెడతా, అభివృద్ధి చేస్తే ప్రశ్నిస్తా, అభివృద్ధి చేస్తే పాలాభిషేకం చేస్తా అంటున్నా, నీకే చెప్తున్నా ఖబర్దారు. హలో బ్రదర్. ఏమన్నా నమస్కారం అన్న. హలో అన్న నమస్తే. నిన్ను కాదు, నువ్వు నిన్న అనుకుంటున్నావు. నువ్వు నన్నే తిట్టినావన్నా, నాకు అర్థమైందన్న, అట్లా చేయొద్దన్నా. నువ్వు కాదు, ఎవరిని తిట్టినావన్న మరి? నిన్న పేరు చెప్పాను కానీ నిన్న ఒక వీడియో పెట్టిండే ఒకడు, ఎవరు ప్రవీణా మనోడే, వాళ్ళు పేరు చెప్పలేదు కానీ ఒకడు పెట్టిండు మనోడు, దానిలో ఇంట్లో లేడీస్ ని వాళ్ళు అనాల్సిన అవసరం ఏముంది, రాజకీయం చేసుకున్నా ఎవరేం అంటలేరు కదా. అవునవును, నేను రాజకీయం చేయంగా ఎవరే అంటలేరు కదా. కానీ యూట్యూబ్ ఛానల్ వంద అని నేనే కదా అడుక్కునేది. అన్ని అడుగుతారు, నీకేం తెలుసు అడుగుతారని, మాట్లాడుతున్నావు వాళ్ళు లేకుండా మాట్లాడతారు అన్నా. నువ్వు సమాజం, నువ్వు ఒక్క సిరిపూర్ తాలూకా సమస్య మాట్లాడతలేవు, నువ్వు అన్ని మాట్లాడుతున్నావు. అదే అన్న, వేరు వాళ్ళది వేరు, నువ్వు జర్నలిజం చేస్తున్నావు గుర్తుపెట్టుకో. ఓకే ఓకే అన్న, నువ్వు అట్లా అనుకుంటావు అనే దాని రాజకీయం రాశాయను కరెక్టే, కానీ నాకు అదే అనిపిస్తారే, దీపక్ జాడి నాతో మంచి ఏది నాకు చెప్పాలి కదా ఏమన్నా అంటే నేను అంటున్నా. లేదు నేను ఏదైనా నీకు సజెషన్ ఇచ్చానంటే కంపల్సరీ సజెషన్ ఇస్తా, అట్లా మాట్లాడతాను, నేను దానిలో మెన్షన్ చేసిన ఇప్పుడు రాజకీయం అని. ఓకే ఓకే అన్న, నువ్వు అట్లా తప్పుకి ఎప్పుడు అనుకోకు, నేను నీకోసం ఎప్పుడు అట్లా మాట్లాడా, నువ్వు ఖచ్చితంగా మాట్లాడుతూ ప్రశ్నిస్తావు, ఆ ప్రశ్నించడంతో ఉండాలి కూడా మనిషిలో. అవునన్నా అవునను, ప్రశ్నించొద్దు అనేది నేను ఎక్కడ మాట్లాడను, కానీ వ్యక్తిగతంగా విమర్శలు అనేది ఇప్పుడు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నా, ఎవరైనా ఉన్నది సంథింగ్, మన వైఫ్ ఉన్నారు, మనం బయటికి వెళ్తే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు కావాలి చెప్పు. ఒక మగాడి వల్ల ఇంట్లో లేడీస్ ఇబ్బంది పాలవుతారు, ఇప్పుడు నీ వల్ల కూడా మీ వైఫ్ ఇబ్బంది ఫీల్ అవుతుంది,
ఇప్పుడు నేను నేను కెమెరా ముందు అదే మాట్లాడతానా, సవాల్ చేస్తున్నా. అన్నా ప్రజెంట్ నా వైఫ్ 9 మంత్స్ ప్రెగ్నెంట్ అని హైదరాబాద్ లో వచ్చి మాట్లాడే అవసరం నాకేంది చెప్పు. ఇంట్లో ఇప్పుడు అట్లాంటి ఆమెకు ఆమెకి ఏమనిపిస్తుంది? నిన్ను నిన్నే అంటే ఏమనిపించదు, కానీ వాళ్ళు అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది అనిపించదా? అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా హరిశన్న పోయి సర్వసంగతి ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ ని వదిలేసి ఇక్కడ వచ్చేసి తిరుపుకుంటా అది చేసుకుంటూ ఇది చేసుకుంటుంటే ఆమె ఇబ్బంది ఫీల్ అవుతుంది, మనకేం కాదు. అవునవును, మీ దగ్గరికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని అనాల్సిన అవసరం లేదు. నువ్వు రాజకీయంగా విమర్శ చేస్తే 100 విమర్శ చేసుకుని ఎవరు ఇప్పుడు ఏమన్నారా? ఏమన్నా ఇది కేవలం బాధ, బాధ ఎట్టుంటుందో తెలియాలని కోసమే పెట్టినా. నన్ను పెట్టడానికి 100 సార్లు ఆలోచించిన, పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అని. సరే కానీ దీపకన్నా నీకు విషయం చెప్పాలి. నువ్వు కరెక్ట్ టైంకి నేను కెమెరా ముందు న్యూస్ చదువుతున్నా, ఇదే సవాల్ చేస్తున్నా, నన్ను తిట్టే గొట్టం కాల చెప్తున్నా, కబడదా చేస్తున్నా. నువ్వు కరెక్ట్ టైంకి కాదు, మొత్తం లైవ్ రికార్డ్ అవుతా నువ్వు చెప్పింది. నేనా ఇన్ ఫ్రంట్ కెమెరా నువ్వు మాట్లాడుతున్నా? ఏం కాదు, ఏం టెన్షన్ పడట్లేదు, ఏం చేయను, నేనేం చేస్తాను. కానీ టెన్షన్ ఏం లేదు దాంట్లో, నేను వ్యక్తిగతంగా ఎవరు కాదు, ఎవరిని కుటుంబ సభ్యులను ఎవరిని విమర్శించదు. నేను కూడా మస్తు విమర్శ చేసిన, ఎప్పుడైనా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులు విమర్శ చేసింది ఎక్కడైనా? అవునవును, చేయలే చేయలే అన్న. మన మన వల్ల మన కుటుంబ సభ్యులు సఫర్ అవుతారు. ఎస్ ఎస్, మనకి ఇబ్బందులు ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ వాస్తవాలు మాట్లాడాలి. వాస్తవం అన్న. అన్నా నేను అన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, ప్రశ్నించడం మన హక్కు అన్న, ప్రశ్నించాలి, పోవడం చేయాలి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విభిన్న విధానాలు ఉంటాయి, దాంతో మనం వెళ్ళాలి అంతేగాని. విభిన్న విభాగాల కోసం మన కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద తెచ్చి పెట్టే వివాదం అవసరం ఉండదు. అవును, అంటే అదే అనుకుంటే సీదను అక్కడ ఏ ప్రదేశంలో అయితే అన్యాయం జరిగిందో ఆ ప్రదేశం వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు, అక్కడ ఉన్న అధికారితో మాట్లాడచ్చు, ఆ ప్రజలను తీసుకెళ్లి కలెక్టర్ దగ్గర తీసుకెళ్లొచ్చు. ఇవన్నీ ఉన్నాయి కదా. అవునవును, ఇప్పుడు అధికారుల పరిపాలన జరుగుతుంది, మరి అధికారులు ఏం చేస్తున్నా ప్రశ్నించవచ్చు కదా. అవును, కరెక్ట్ అన్నా. ఎందుకు ప్రశ్నిస్తలేవు అధికారులను కానీ, మరి ఇప్పుడున్న ప్రభుత్వాలను కానీ వేరే వాళ్ళని ఎందుకు ప్రశ్న? ఇంట్లో కుటుంబ సభ్యులు అంటే ఏమొస్తుంది చెప్పు. ప్రదేశం దగ్గర వెళ్ళి అక్కడ నేను ఒక్క సమస్య మాట్లాడుతున్నాను, ఆ ప్రదేశం దగ్గర వెళ్ళి ఆ ప్రదేశం ఉన్న సమస్య మాట్లాడి ఆ సంబంధిత శాఖ ఉంటుంది ఆ శాఖలో ఉన్న అధికారితో మాట్లాడి, లేకుంటే ఆ పబ్లిక్ ని తీసుకెళ్లి అధికారి దగ్గర కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడడం లేదు? అధికార పరిపాలన కదా. అవునవును, నడుస్తుందా లేదా? అవునండి. అయితే మరి ఆ విధానం ఎందుకు ఫాలో అవ్వకుండా ఓన్లీ కుటుంబం అది ఇది మాట్లాడడం ఏముంది చెప్పు. ఎవరన్నా మాట్లాడ, తన పేరు చెప్పానా? నేను తననుకో ప్రశ్నిస్తే ఎవరు చెప్పాడు? నేను అట్లా ఎప్పుడు పేరు చెప్పాను నాకు మిత్రులు అవుతారు, నేను అట్లా పేరు చెప్పాను. ఒకవేళ నేను అనేది ఉంటే గట్టిగా మాట్లాడతాను. నేను యూట్యూబ్ లో పెట్టడంలో పర్ఫెక్ట్ అది నా గురించి అనుకో, నేనే చేసిన అంటే నాకు చాలా, నాకు చాలా మంది స్క్రీన్ షాట్ పంపించారు. నువ్వు నాకు మెసేజ్ పెట్టే వరకు నువ్వు నాకు పెట్టిన పర్సనల్ గా మెసేజ్ కాబట్టి నేను నీతో మంచి మిత్రుడిని కాబట్టి నేను నీ ద్వారా ఎప్పుడు అట్లా అనను. నేను ఒకవేళ నిన్ను అనేది ఉంటే నేను వ్యక్తిగతంగా ఫోన్ చేసి సారీ ఇది కాదు ఇది అని చెప్తాను నేను. ఎస్ ఎస్, థ్యాంక్ యూ దీపక్ అన్న. తప్పకుండా. రైట్ అన్న, నేను ఆల్రెడీ లైవ్లో మాట్లాడుతున్నా, ట్రైన్ కాల్ చేశాడు సూరన్న, నేను నిన్ను అనలేదు, నేను వేరే వాళ్ళని చెప్పాను. ఆయన ఎవరినో సంబంధం లేదు, కానీ అతనే ఇతనే కాదు, కొందరు అదే పని పెట్టుకుని నన్ను విమర్శ చేస్తాను. విమర్శ చేయని నా ఫోటో పెట్టి విమర్శ చేయండి, తప్పులేదు. నా ఫోటో పెట్టి విమర్శ చేయండి, తప్పులేదు. నేను ఎవ్రీథింగ్ చూపిస్తా, నేను ఎవ్రీథింగ్ చూపిస్తా, పర్ఫెక్ట్ ఆధారాలతో మాట్లాడుతున్నాను. అభివృద్ధి జరగకపోతే జరగలేదని చెప్తా, జరిగితే జరిగిందని చెప్తా. నేను చెప్తున్నాను కదా, అభివృద్ధి చేయకపోతే బరాబర్ ప్రశ్నిస్తాం, చేస్తే పాలాభిషేకాలు చేస్తాం, అంతేగాని భజన చేయమని చెప్తున్నా. దీపక్ యాడి నన్ను తిట్టిండేమో అని నేను అనుకున్నా, కానీ నేను లైవ్లో మాట తానే నాకు కాల్ చేసిండు, అందుకే కొంచెం దూరం వెళ్ళి నేను ఫోన్ తీసుకుని సూరన్న నేను నేను అనలేదు, అది వేరే వాళ్ళని చెప్పిండు, లేచి చూద్దాం ఏమైద్దో. కానీ ఒకటి చెప్తున్నా, విమర్శ చేసే వాళ్ళు ఎంత చేసుకోండి, కానీ కుటుంబాన్ని మధ్యలో లాకండి, ఎందుకంటే సూరన్న అనే వ్యక్తి భయపడేటోడు కాదు. థ్యాంక్ యూ.